ఒక పద్ధతి ప్రకారంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి మనందరం కూడా కలిసి చేస్తామనే మాట మనవిస్తూ, ఇప్పుడు కూడా ఏదైనా గ్రామాల వారికి ఏదైనా సమస్యలుంటే దయచేసి చెప్పండి. అదేవిధంగా మండల నాయకత్వాన్ని కోరుతున్న ఎవరైనా ఇప్పుడు పొద్దున ఉదాహరణకు దామెర ఎలక్ట్రిసిటీ ఇష్యూ చెప్పారు, వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. మొన్న ఇంకేదో ఒక మాట చెప్పినారు, ఆ విధంగా ఎక్కడికక్కడ వెంటనే సమస్యల యొక్క దృష్టిని అధికారుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని రాబోయే కాలంలో దేవాదులకు సంబంధించిన నీళ్ల విషయంలో కూడా భవిష్యత్తు తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎలకతుర్తి భీమదేవరపల్లి మండలాలకు సంబంధించి గౌరవల్లి కొన్ని గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా దేవాదులకు సంబంధించి మొత్తంగా అన్ని గ్రామాల్లో ఆ యొక్క నీటి పరిష్కారం నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుని సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా చేస్తానని మనం మరొక్కసారి సందర్భంగా మనవిస్తూ, నాకు అన్నిటికంటే నేను చెప్పిన ఎప్పుడు ఎలకతుర్తి అధికారిగా ఎలకతుర్తి యొక్క నియోజకవర్గానికి ముఖద్వారంగా అటు నుంచి అటు ఆ మండలాలు ఉన్నాయి, ఈ మండలంలో మీరు ఇవాళ నేషనల్ హైవేకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో మండల చౌరస్తాకు సంబంధించి కోడ్ వెళ్ళిపోయింది, ఆర్టీసీ అధికారులను తీసుకొని వస్తాం, ఆయా బస్టాండ్ కావచ్చు, ఆ చౌరస్తా కావచ్చు, ఆ ప్రాంతంలో కూడా ఒక మార్పు వచ్చే విధంగా వ్యవహారం చేసే విధంగా అన్ని చర్యలు ఉంటాయనేటువంటి మాట కూడా సందర్భంగా కోరుతూ, మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నా లేదా ఇంతకు చెప్పినటువంటి ఇతరత్ర సమస్యలు ఏమున్నా 24/7 ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురావచ్చని కోరుతూ, గ్రామాల వారీగా ఏదైనా సమస్యలుంటే వాళ్ళని వచ్చి చెప్పుకునే విధంగా వ్యవహారాన్ని నడపాల్సిందిగా మండల కాంగ్రెస్ ప్రజలను కోరుతూ మరొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నారు.